కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసిన సూపర్ స్టార్ టీంలో ఒకరైన స్టార్ క్యాంపెయినర్ మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పెద్దపల్లిలో విజయరమణారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శ్రీధర్ బాబు కన్నడ సూపర్ స్టార్ మాదిరిగా వెలిగిపోయారంటూ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి వెళ్లిన శ్రీధర్ బాబు కన్నడ టీం సూపర్ స్టార్ హీరోగా వెలిగిపోయారు. అక్కడ అధికారం రావడంతో శ్రీధర్ బాబు హవా బెంగళూరులో మోగిపోయింది. కన్నడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన విశేష కృషి చేశారంటూ శ్రీధర్ బాబును పొగడ్తలతో ముంచేశారు. కన్నడలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పనిచేసిన టీంలో ఒకరైన శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో కనిపించారు. సిద్ధిరామయ్య విజయం కోసం పనిచేయడం కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా ముగించుకొని హైదరాబాద్ నుండి సోమవారం శ్రీధర్ బాబు జిల్లాకు చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న శ్రీధర్ బాబును కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో అడుగడుగునా ఘనంగా సత్కరించారు. కన్నడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న శ్రీధర్ బాబు మొన్నటి ఎన్నికల్లో తెలుగువారు నివసించే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు. కన్నడ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరు ముఖ్య నేతలను సమన్వయపరచడంలో శ్రీధర్ బాబు కృషి చేశారంటూ అక్కడి పత్రికలు రాశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పనిచేస్తున్న టీంలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో మెరిసిన తెలుగు తేజంగా ఈ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు ఆయనను అభినందిస్తున్నారు. కర్ణాటకలో మనోడి హవా బాగానే కొనసాగిందని ప్రతి వేదికపై హిందీలో, ఇంగ్లీష్లో శ్రీధర్ బాబు దంచి కొట్టారు. And in the process, as fast as they can, they would be deciding who would be the CLP leader. దీంతో శ్రీధర్ బాబు హవా చూసి మనోన్ని గజమాలతో సత్కరించలేక ఉండలేకపోయారు. అందుకే సోమవారం అడుగడుగున్న గజమాలలే ఎదురుగా వెళ్ళాయి. అనేక శాసనసభ నియోజకవర్గాల్లో పనిచేయడానికి ఇక్కడ కూడా చాలామంది మిత్రులు కూడా మరి అక్కడికి వచ్చి పనిచేయడం తద్వారా సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం పాటించడం నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చే కార్యకర్తలు నాయకులు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం మనకు రావాలని ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుతా ఉన్నారు. ఏ విధంగానైతే కర్ణాటక రాష్ట్ర ప్రజలు కోరినో ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైనది. రిపోర్టింగ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా నరేంద్రచారి. మరొక ఇంట్రెస్టింగ్ వార్తాకథనంతో మళ్ళీ కలుద్దాం. ఈ వార్తాకథనంపై మీ స్పందన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.